పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదల పదు పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రాన ముంచే పాట, గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. కమనీయ భావాల కీర్తనలు, సమున్నత తత్వాన్ని బోధించే సంకీర్తనలు. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి విరామం తర్వాత మీ అందరికీ తిరిగి స్వాగతం. ఈ భూమండలం మీద కన్ను తెరిచిన ప్రతి వ్యక్తికి కర్తవ్యం గురించి తెలియదు. కాబట్టి ఈ జన్మ గొప్పతనాన్ని, సాంసారిక జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని నీవే తెలియజెప్పి మానవులకు కనువిప్పు కలిగించవలసిందిగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థించడమే ఈ పెద్ద తిరుమలాచార్యులు వారి సంకీర్తనలోని తాత్పర్యం. ఆధ్యాత్మిక సంకీర్తనల్లో వినూతనత్వాన్ని, విశిష్టతను సంతరించుకున్న ఈ అద్భుతమైన సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీ జోసెఫ్ అట్ల. రాగం శహన, గానం యోగ కీర్తన. తన్ను తాకుతా
ఎప్పుడైన వైకుంఠము ఇది కోరజాలము ఇది భోమజ్ఞానము ఎప్పుడు సహజమే కదిసి నీవేనన్ను కరుణించవయ్య ఇది భోమజ్ఞానము ఎప్పుడు యోగ కీర్తన చాలా చక్కగా ఉందమ్మా. ఫస్ట్ టైం వస్తున్నారా? అవునండి. ఏంటి మీ గురించి చెప్పండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఒక 15 ఇయర్స్ నుంచి శాస్త్రీయ కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. విదూషి పీరమ్మ గారి దగ్గర మొదట నేర్చుకుని ప్రస్తుతం నేను విదూషి నీల రామ్ గోపాల్ గారి వద్ద సంగీతం నేర్చుకుంటున్నాను బెంగళూరులో. అవునండి. చాలా చక్కగా ఉంది. వదుగు కానీ ఆ పద్ధతి చాలా శహనరాగం పాడడం అంటే చాలా కష్టం. చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. రాజశేఖర శర్మ గారు చాలా చక్కగా ఉంది. ఆ మధ్య మధ్యలో వీణ బిట్లు కూడా చాలా బాగున్నాయి. జ్ఞానము ఎప్పుడు సహజమే చాలా మధురాతి మధురంగా దీన్ని స్వరపరిచారు. మీరు చక్కగా పాడారు. భావ ప్రధానంగా చూసేటువంటి మాలాంటి వాళ్ళకి చాలా చక్కగా అనిపించింది. వీణులు విందుగా అనిపించింది ఈ పాట. కాకపోతే ఇందులో మమ మాయా దురత్యయ అంటాడు స్వామి. నా మాయను ఎవరూ అతిక్రమించలేరు, వారుగా అతిక్రమించలేరు. ఇదివో మా అజ్ఞానము ఎప్పుడునూ సహజమే. కదిసి అంటే సమీపించి నీవే నన్ను కరుణించవయ్యా. ఎందుకంటే దురిత దూరోహం ఇత్యాది అన్నమయ్య ప్రయోగాలు కూడా మనం గుర్తు తెచ్చుకోవాలంటే మనము పాపము చేసి భగవంతుడికి మనం దూరం అవుతున్నాం కానీ భగవంతుడు ఎప్పుడూ మనని దూరం చేయడు. ఆయన ఆయనకి మనమే పాపముల చేత కట్టుబడి దూరం అయిపోతూ ఉంటాం. ఈ మాయ అనేటువంటిది చాలా కష్టం అన్నమాట. బాగా పట్టుబడేట్టుగా ఒక సందర్భంలో సుఖమహర్షి చెప్తాడు, మృతా మోహమయీ మాత జాతా బోధమయస్సుత జాతా శోచే మృతా శోచే కథం సంధ్యాం ఉపాస్మహే. నాకు జన్మనిచ్చినటువంటి మాయా అనేటువంటి తల్లి చచ్చిపోయింది, అందువల్ల అశోచం వచ్చింది. నాకు జ్ఞానం అనేటువంటి కొడుకు పుట్టాడు, అందువల్ల అశోచం వచ్చింది.
అంటే అక్కడ మృత అశోచం, ఇక్కడ జాత అశోచం. కనుక నేను ఎందుకు సంధ్యావందనం చేయాలి అశోచ సమయంలో అని, అంటే సంధ్యను విసర్జించినటువంటి ఆ యొక్క సుఖమహర్షి వ్యాసుల వారికి చెప్పాడు సంధ్య చేయట్లేదే అని. అంటే అక్కడ ఆయనకి ఏ జ్ఞానము పొందవలసినటువంటి స్థితి వచ్చిందో అది వచ్చింది పరిణతి. జ్ఞానం అనేటువంటి కొడుకు పుట్టాడు. మోహాన్ని అతిక్రమించడం అంటే అంత కష్టం. తల్లి గర్భంలో మలమూత్రాదుల మధ్య ఉండేటప్పుడు పూర్వజన్మ స్మృతులన్నీ ఉంటాయి. అక్కడ ఉండేటప్పుడు నేను బయటకు వచ్చాక అన్నీ పుణ్యకార్యాలే చేస్తాను, పాపాలు చేయను, చేసిన పుణ్యాలన్నీ పరమాత్మకు శ్రీనివాస సమర్పణం చేస్తాను అని చెప్పి పవిత్ర భావనతో బయటకు వస్తాడు. కానీ వచ్చేటప్పటికి ఆయన తల్లి జన్మనిచ్చింది అనుకుంటాడు, కానీ మాయే జన్మనిస్తుంది. కనుక బయటకు వచ్చేటప్పటికి ఆ ప్రాక్తన జన్మల స్మృతుల్ని మరిచిపోయి మళ్ళీ ఈ సంసారంలో కొట్టుముట్టాడుతాడు. అంతే ద్వంద్వమోహక భావం కదా, తేజస్థిమిరాలు, విధి నిషేధాలు, రాగద్వేషాలు, శీతోష్ణాలు, వీటి మధ్య కొట్టుమిట్టాడుతూ సుఖాభిలాషతో, ఇంద్రియ సుఖాభిలాషతో జీవుడు ఉంటాడు. ఇక్కడ తల్లి మనకి ఆ యొక్క మాయా అనేటువంటి అర్థాన్ని మనం గ్రహిస్తే కీర్తన హాయిగా అర్థమవుతుంది. తల్లి చంకనున్న బిడ్డ తమతో చన్ను దాగుత, తమకంతో ఎప్పుడు ఆ మాయా ఒడిలో ఉండి ఆ మాయా ఇచ్చేటువంటి స్తన్యాన్ని గ్రోలటమే తప్పించి వల్లడు తండ్రి ఎత్తుకో ఒగిపోతేను, జగత్పిత అయినటువంటి తండ్రి అయినటువంటి శ్రీనివాసస్వామి ఎత్తుకుంటాను రా అని చెప్పి ఆయన కరావలంబాన్ని ఆయన చూపిస్తూ ఉంటే దాన్ని అందుకోవడమే స్థితి జీవుడిలో రావడం లేదు. ఇది స్పష్టంగా మనకి చాలా ఆర్ద్రతా బంధురంగా ఈ కీర్తనలో చెప్తున్నాడు. తల్లి సంకనున్న బిడ్డ నమీతో చన్ను తాగుత, పొల్లడు తండ్రి ఎత్తుకో నొగిపోతే. మల్లడ నీ మాయలో మరిగిన జీవముల మెల్లనే మీ సేవ చేసి మిమ్ము చేరజాలము. ఆయన సేవ చేస్తే మోక్షం వస్తుంది. ఎందుకంటే చేతులు నాలుగింటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు, చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ, మోక్షాన్ని అనుగ్రహించేటువంటి పరమపురుషుడు అర్చామూర్తి అయి వెంకటాచలంపై ఆయన మనకు సులభ సాధ్యుడై ఉన్నాడు కలియుగంలో. అలాగే రెక్కల మరుగు పక్షి, అది ఎప్పుడు ఆ రెక్కల కిందే ఉంటుంది, కానీ బయటకు వచ్చి హాయిగా ఆ సౌధాలపైన విహరించవచ్చు కదా, తపో సౌధాలపైన ఉండదు, ఈ సుఖంతో పరిశ్వంగ సుఖంలోనే ఉంటుంది. ఎక్కదు వద్దనే మేడ ఎంత ఉన్నాను, ఎందరో జ్ఞానధనుల యొక్క విజ్ఞాన కాంతులున్నాయి, ఆ సౌధాలపైకి ఎక్కి ఇంకా బాగా విజ్ఞానాన్ని పెంచుకోవచ్చు, కానీ ఆ స్థితికి జీవుడు రావడం లేదు. పక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము, మళ్ళా కర్మానుగుణంగా జన్మలు, పునరపి జననం అంటారే, ఈ జన్మతోనే ఇంకా జన్మ, అలా లంపటంలో పడి ఉండటమే కాని ఎక్కుడైన వైకుంఠం ఇది కోరజాలము. ఆ ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజ పురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలలో ఆ శ్రీ వైకుంఠే పరే లోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తై భాగవతై సహా, అలా పవిత్రంగా అత్యున్నతంగా ఉండేటువంటి ఆ వైకుంఠానికి వెళ్ళేటువంటి ప్రయత్నం మేము చేయట్లేదు, ఇది మా అజ్ఞానము. నీరులో ఉండేటువంటి కప్ప ఆ నీటిలోనే అలాగే మునగానం తేలానం, పైకొచ్చి ఊపిరి పీల్చుకోవటం, మళ్ళీ నీటిలోకి వెళ్ళటం, అక్కడే పడి ఉంటుంది. కానీ ఊరకే పరుపు మీద ఉండదు ఎంతైనాను, ఆ పైకొచ్చి బల్ల పరుపుగా ఉండే ఏ బండ మీదకు వచ్చి హాయిగా గాలి పీల్చుకోవచ్చు కదా, కాసేపు ఎండెక్కువ ఉంటే నీళ్ళలోకి వెళ్ళచ్చు, ఆ నీళ్లు మాత్రం గ్రీష్మకాలంలో వేడెక్కువ. ఆ స్థితికి రాలేకపోతున్నాడు జీవుడు. అరయ సంసారములో అజ్ఞానపు జీవులము పోరణ శ్రీ వెంకటేశ బుద్ధి చెప్పి కావవే స్వామి, మేము
మేమీ అజ్ఞానంలో ఉన్నాము, నువ్వే అనుగ్రహించు. అజ్ఞానిన మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. ఆ భావాన్ని చాలా మధురాతి మధురంగా కమనీయమైనటువంటి తెలుగు భాషలో ఎత్తినటువంటి వెలుగు నీరాజను ఈ దివ్య సంకీర్తనం. తాళపాకవారి సాహిత్యాన్ని పరిష్కరించినటువంటి మహానుభావులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి తర్వాత వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి మునిమలవరాలు యోగ కీర్తన. సినీ కవ్యోత్తములైనటువంటి వేటూరు సుందరమూర్తి గారి అన్నగారి ఆనందరామూర్తి గారి మనవరాలు. ఇందులో నాకు మృదంగం అద్భుతంగా సహకరించినటువంటి జయకుమార్ ఆచార్య గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మా జ్ఞానము ఎప్పుడు సహజమే. స్వరగాన విన్యాసంగా సంగీత సాహిత్య సమ్మేళనంగా అన్నమయ్య సంకీర్తన గానాన్ని విని ఆనందిద్దాం. రాగమాలికగా రూపొందిన ఈ సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీమతి శ్రీనిధి. గానం లాలస ఆదిత్య. జనతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా. ఏలే జనతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా. అది చెప్పి నేను సెలవులను వేవేమి చెలియా. జనతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా. మనసు తెలు
మొనలుగా పెంచితివేమే ముత్తుల గోళ్ళు మొనలు చూడన జాజి మొక్కలలో ఉన్నవి ఏలే 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 జనతనాలు ఇంతేసి నీకు పేరు చెప్పగదవే పింగనాన పాలు పేరు తోడంటూ పెట్టితే పెరుగు వలనే పేరు చెప్పగదవే పింగనాన పాలు పేరు తోడంటూ పెట్టితే పెరుగు వలనే సారే సారే వెనగే సమరతుల సారే సారే వెనగే సమరతుల సారెలు శ్రీ వెంకటేశ చక్కడానాడించరా ఏలే గగమమ్మ పని ఆదిత్య లాలస ఎవరు నేర్పించారమ్మా మీకు ఈ చక్కటి సంకీర్తన? శ్రీనిధి అక్క. ఇంతకు ముందు ఎవరు పాడారు ఇది? కృష్ణ చైతన్య అన్న, శ్రీనిధి అక్క. పేరు చెప్పగదవే పిన్నదాన పాలు పేరు తోడంటూ పెట్టితే పెరుగు వలనే సారే సారే వెనగేవే సమరతుల సారే సారే వెనగేవే సమరతుల జనతనాలు ఇంతేసి నీకు ఏలే వాడవు నీవే ఏమని చెప్పుదురా ఏలే ఏ
చాలా చక్కగా పాడారు. రాగాలు ఒక రాగం నుంచి ఒక రాగం మారినప్పుడు చాలా చక్కగా మీరు చేశారు. అయితే నువ్వు కొంచెం కంగారు పడ్డావు, నీకు ప్రాక్టీస్ చేయడానికి టైం తక్కువ ఉందో ఏంటో, కొద్ది కంగారు పడ్డా అదేం పర్లేదు, చక్కగా ఉంది. అభినందనలు మీకు. చీల గట్టి పీలి చుంగు చెరిగిన